మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక సమస్యలతో బాధలు పడుతున్నారు. అవి డబ్బు సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు లేదా ఇంట్లో ఇతర సమస్యలు కావచ్చు. అయితే నేటి సమాజంలో డబ్బు ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండటం లేదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో అప్పులు చేస్తూ ఉంటారు. దీని వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యమైనది. డబ్బు లేకపోవటం వలన చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు రేపు గురు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిష్కారం చేయటం వలన మీ సమస్యలు తీరి ఆనందంగా ఉంటారని పండితులు చెప్తున్నారు. మరి ఏం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అనడమే కాకుండా గురు పౌర్ణమి అని కూడా అంటారు. పూర్వం గురువులను పూజించడం సాంప్రదాయంగా భావించారు. గురువును పూజించడం వలన మనకు దేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అందువలన గురువు అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేము. కాబట్టి గురు పౌర్ణమి రోజున గురువును లేదా వ్యాసుడిని పూజించాలి. వ్యాసుడు అంటే అర్థం మనం పూజించే గురువును వ్యాసుడుగా భావించాలి. భగవంతుడిని సాటి మానవుల్లో భావించి పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత మనకి గురువు స్థానంలో ఉన్నటువంటి వారిని ఇంటికి పిలిచి వారి పాదాలను కడగాలి. గురువుకు చందనం, కుంకుమను, పసుపును ఇవ్వాలి. కుదిరితే వారికి వస్త్రదానం చేసి పూజించాలి. ఒక వ్యక్తిని దైవస్వరూపంగా భావించి పూజించడం వలన ఆ పూజకు తగిన ఫలితం ఉంటుంది. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున మీకు చదువు చెప్పిన గురువును లేదా సన్మార్గంలో ఉంచిన గురువును పూజించాలి. గురు పౌర్ణమి రోజున వ్యాసుడు రచించినటువంటి భారతం, భాగవతం గ్రంథాలను పుష్పాలతో అర్చించి ధూపదీపాలతో పూజించాలి. ఆ తర్వాత వాటిని చదవాలి. అదేవిధంగా ఆ గ్రంథాలను పండితులకు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున గురువును సన్మానించటం వలన మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మంచి ఫలితాలు కలిగి జీవితంలో దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.